ఒక బిగ్ బాస్ కి బిగ్ ఫ్యాన్ అయితే మనం కలిసిసామండి సో ఇప్పుడు ఒకసారి బిగ్ బాస్ గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ బిగ్ బాస్ డైలీ చూస్తూ ఉంటారా చూస్తా ఓకే మీకు బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్స్ గేమ్ బాగా నచ్చుతూ ఉంటది పల్లవి ప్రశాంత్ గారి గేమ్ బాగా నచ్చుతది ఓకే అయితే ఆయన బిగ్ బాస్ కి ఏ పర్పస్ మీద వచ్చాడో ఆ పర్పస్ నిర్వర్తిస్తున్నాడు అక్కడ ఆ నిర్వర్తిస్తా బాగా బిగ్ బాస్ దేనికి వచ్చారండి పల్లవి ప్రశాంత్ గారు ప్రశాంత్ పబ్లిసిటీ కోసం రాలేదు లేకపోతే దీనికి బిగ్ బాస్ అంటే ఎలా ఉంటుందో దాన్ని చూడడం కోసం అని చెప్పేసి వచ్చాడు ఆ బిగ్ బాస్ వచ్చి చూసి ఆయన ఆల్రెడీ ఇంత ముందు పబ్లిసిటీ ఉంది అన్నీ ఉన్నాయి అంటే ఆయన కెరీర్ కూడా కరెక్ట్ గానే ఉంది ఓకే ఓకే అయితే మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు అయితే బీస్ట్ గేమ్ ఆడారు తర్వాత ఇంకొకటి రణబలి మహాబలి అని కూడా ఆడారు కదా సో అందులో ది బెస్ట్ ఇచ్చారా పల్లవి ప్రశాంత్ గారు మీకు అనిపిస్తుందా నాకు బెస్ట్ అనిపిస్తుంది మరి ఓకే చెప్పండి ఆయన ఆల్రెడీ ఓటింగ్ లో చాలా వరకు ప్లస్ ఏ ఉన్నాడు ఓకే నామినేషన్ లేకుండా నామినేషన్ చేయాలని ట్రై చేశారు ఆల్రెడీ కాకపోతే ఆల్రెడీ పబ్లిక్ ఉన్నారు కదా పబ్లిక్ చూస్తున్నారు కదా ప్లస్ ఏ ఇస్తున్నారు పబ్లిక్ కూడా ఓకే అంటే ఇప్పుడు చాలా మంది అందులో ఉన్న కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ గారిని అయితే నామినేట్ చేశారు ఒక 9 పైగా అలా చేస్తున్నారు సో మరి ఈ వీక్ ఆయన హౌస్ లో ఉంటారా బయటికి వచ్చేస్తారా ఉంటారు డ్యామ్ షూర్గా ఉంటారు బయటికి వచ్చే ప్రసక్తే ఉండదు ఆయన గేమ్ లో గెలుస్తాడని కూడా నేను అనుకుంటున్నాను పల్లవి ప్రశాంత్ గారు ఎన్ని ఓట్స్ చేసినా ఏం చేసినా సరే ఆయన బయటికి రారు లోపడే ఉంటారు అసలు ఓటింగ్ ఉండాలి పల్లవి ప్రశాంత్ కు ఓటింగ్ ఉండనే ఆయనకి అది ప్లస్ అవుతుంది ఎందుకంటే ప్రతిసారి నామినేట్ అవుతుంటే ఆ ఓటింగ్ అనే చేస్తుంటే జనాలకు కూడా ఓటింగ్ చేయడం అర్థం అవుతుంది పల్లవి ప్రశాంత్ కొంచెం ఏంటంటే వస్తుంది ఓకే మరి పల్లవి ప్రశాంత్ గారు చాలా కష్టపడి బిగ్ బాస్ కి అయితే వచ్చారు కదా మరి బిగ్ బాస్ కి రాగానే రతికతో పులిహార కలపడం స్టార్ట్ చేశారు కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి రతికనే పులిహార కలపడం స్టార్ట్ చేసింది ఆ విషయం దానికి ఈయన కూడా కలిపాడు కదా కలపడం అంటే ఆయన జస్ట్ క్యాజువల్ గా ఫ్రెండ్ గా ఉండాలనుకుంటున్నానని ఆయన ఆలోచన నేను ఆల్రెడీ ఓపెన్ గా చెప్పాడు ఫ్రెండ్ గా ఉండాలనుకుంటున్నాను అంటే నువ్వు చెప్పాలగా ఓపెన్ గా అంటే ఫ్రెండ్ అవ్వాలంటే దాన్ని ఎవరేం చెప్తారు అంటే మనం మూవ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ పులిహారాన్ని మనం అనుకుంటున్నాం జనాలు అలా అంటే వాళ్ళే కదా మనకి చక్కగా నా హార్ట్ కొట్టుకోవట్లేదు ఎందుకంటే నీ దగ్గర ఉందని పల్లవి ప్రశాంతే కదా అన్నాడు ఆ రోజు చెతస్కోప్ పెట్టి చెక్ చేసినప్పుడు అలా ఫ్రెండ్స్ కూడా అనవచ్చు దాంట్లో తప్పేం ఉంది ఓకే అయితే మరి జనాలందరికీ అయితే అది పులిహోర లాగా కనిపించింది మీకు మాత్రం అది ఫ్రెండ్షిప్ అంట నిన్న ఆయన కూడా అన్నాడు కదా నిన్న వేరే కండిడేట్ కూడా అన్నాడు దాంట్లో మన ఆయన అన్నందుకు ఆయన కూడా పులిహోర కలుపుతున్నట్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం గేమ్ అది గేమ్ లాగా ఆడుతున్నాడు నేను అనుకుంటున్నాను అయితే మీ ఓటింగ్ అయితే పల్లవి ప్రశాంత్ గారికి వేస్తున్నారా షూర్ గా పల్లవి ప్రశాంత్ మీ ఫ్రెండ్స్ ఓట్ ఫ్యామిలీ ఓట్స్ పల్లవి ప్రశాంత్ కి నాకు తెలిసిన వాళ్ళు పల్లవి ప్రశాంత్ కి ఓకే అయితే టాప్ 5 లో ఎవరు ఉంటారు టాప్ 1 లో అయితే పల్లవి ప్రశాంత్ ఉంటాడు టాప్ 2 లో అయితే శివాజీ ఉంటాడు ఇంకా టాప్ 3 మెంబర్స్ ఎవరో తెలియదు టాప్ 2 1 టాప్ 2 అంతే అయితే టాప్ 2 టాప్ 1 పల్లవి ప్రశాంత్ టాప్ 2 శివాజీ గారు 3 4 5 ఎవరు ఉంటారో చెప్పలేము ఓకే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు ఈ వీక్ నాకు తెలిసి అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు పల్లవి ప్రశాంత్ అవుతాడా అలా ఎందుకు అవుతాడు పల్లవి ప్రశాంత్ ఆ ఫైనల్ కోసం అనుకుంటాడు ఓకే ఎవరు అవుతారు ఎవరు అవుతారు అంటే దానికి ఇంకా నేను కరెక్ట్ గా చెప్పలేము పల్లవి ప్రశాంత్ ఒకవేళ ఎవరు ఊహించిన విధంగా పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అవుతే ఎందుకంటే నేను ఓటింగ్ చూస్తున్నా కదా పల్లవి ప్రశాంత్ అయ్యే ప్రసక్తి ఉండదు యూనిటీ పవర్ రాకుండా ఉంటే చాలు యూనిటీ పవర్ రాకుండా ఉండాలని నేను పల్లవి ప్రశాంత్ని కోరుకుంటాను పల్లవి ప్రశాంత్ తరఫున ఫ్యాన్ తరఫున కోరుకుంటున్నాను యూనిటీ పవర్ అవసరం లేదు ఎందుకంటే ఓటింగ్ లో ఉండాలి ఆయన జనాలలో ఉండాలి ప్రతి వీక్ నామినేషన్ లో ఎలిమినేట్ అవుతూనే ఉండాలి నామినేషన్ లోకి రావాలి శివాజీ కూడా బాగా ఆడుతున్నాడు శివాజీ కూడా అంటే శివాజీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారిని అందరిని తిట్టినా సరే శివాజీ గారు పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తారు కదా అది చూసి మీకు ఏమనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన గేమ్ కంటెంట్ తోటి ఆయన చూశాడు కాబట్టి గేమ్ ఎలా ఆడాలో ఆయన అదే విధంగా ఆడుతున్నాడు శివాజీ కూడా సరే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది ఎవరనేది చెప్పలేమను వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది అంటే మరి పల్లవి ప్రశాంత్ గారిని నువ్వు బయట అయితే ఎలా అడుక్కొని వచ్చావో ఇక్కడ అయితే అలా ఉండట్లేదని అంటున్నారు కదా ఆయన బయట ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు ఆయన ఏంటంటే రైతు బిడ్డ అని డాక్టర్ చెప్పుకోవట్లేదు డాక్టర్ నాకు తెలియదా అని చెప్తున్నాడు కదా రైతు బిడ్డ అని చెప్పుకుంటే తప్పేముంది రైతు బిడ్డ అని దాంట్లో ఆయన అలానే ఉంటున్నాడు అలానే ఆడుతున్నాడు ఎందుకంటే బయట చూసే జనాలే తెలుసు చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్పాలనుకోవట్లేదు ఓన్లీ మీ ఓట్ పల్లవి ప్రశాంత్ ఆయన తప్ప ఇంకెవరు గెలవరు ఆయన తప్ప ఎవరు గెలవరు అంటే శివాజీ కానీ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది పల్లవి ప్రశాంతే గెలుస్తాడని నా కాన్ఫిడెంట్